అందరికీ నమస్కారం. ఈ రోజున ప్రభుత్వం మీద యుద్ధం ప్రకటించిన ఉద్యోగుల ఆందోళనలకి శంఖహారావం పూరించడం జరిగింది. అన్ని జిల్లా కలెక్టరేట్ల దగ్గర ఉద్యోగులు ఉపాధ్యాయులు ధర్నా కార్యక్రమంతో ప్రభుత్వం మీద నిరసన చేస్తూ ఏ ఉద్యమానికైనా మేము సిద్ధం, అవసరమైతే సమ్మెకైతే వెళ్తామనే ఒక మెసేజ్ అయితే ఇవాళ ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి పంపించినాయి. అలాగే ప్రభుత్వమే తగల ప్రభుత్వం కూడా జనవరి జీతాలు కొత్త పిఆర్సీ ప్రకారం వస్తాయి, మీకు సిఎఫ్ఎంఎస్లో కూడా మేము ప్రోగ్రామ్ లోడ్ చేసాం, టెస్ట్ రన్ కూడా అయిపోయిందని చెప్పి సబ్ ట్రెజరీ ఆఫీసులు అందరికి కూడా మెసేజ్ పంపించడం జరిగింది. అంటే ఇరుపక్కల ఎవరూ తగ్గే పరిస్థితి లేదు. ఉద్యోగులు ఈరోజున జేఏసీ సమావేశమై 7 తారీఖున అంటే ఫిబ్రవరి 7న మేము సమ్మె చేసే అవకాశం ఉంది, మీరు మా డిమాండ్లు కదా పరిష్కరించకపోతే అని చెప్పి రేపు 21న ప్రభుత్వంగా నోటీస్ ఇవ్వడానికి వాళ్ళు సిద్ధం అవుతున్నారు. ప్రభుత్వం జనవరి నెల జీతాలు కొత్త పిఆర్సీ ప్రకారం ఇస్తాము, మేము సిఎఫ్ఎంఎస్ లోడ్ చేసామని ప్రభుత్వం చెబుతుంది. అంటే ఎవరూ కూడా ఒక్క డిగ్రీ కూడా తగ్గే పరిస్థితి లేదు. ఉద్యోగ సంఘ నాయకులు తెలియచేసినా పొరపాట్లు జరిగినా జరగకపోయినా వాటిని ఉదారంగా తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. ముఖ్యమంత్రి గారు, మీరు మళ్ళీ చెప్తున్నాం మేము 2 చేతులతో ఓట్లు వేసామన్న విశ్వాసం లేదు మీకు. ఇన్ని లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగ రోడ్డు మీదకి వస్తే రాజకీయం కూడా మీకు దెబ్బ అనేది మీకు తెలుసు, అయినా మీకు భయం లేదు. అంటే ఈ మొండితనానికి అర్థం ఏంటి? ఇది ప్రజాస్వామ్యంలో ఉండవలసిన లక్షణమా? ఒక ముఖ్యమంత్రిగా మీకు ఓట్లు వేసిన ఒక వ్యవస్థ పట్ల మీరు చూపించే మీ యాటిట్యూడ్ ఈ రకంగా ఉండడం అనేది దురదృష్టం. ప్రభుత్వం ఏం చెప్తుంది? మీకు జీతాలు పెరుగుతాయి, తగ్గట్లేదని చెప్తుంది. పెరగడం వేరు, ఆ లెక్క వస్తే 1970లో 50 రూపాయల జీతం ఒక జూనియర్ అసిస్టెంట్కి, అయితే 100 రూపాయలు ఉండేది. ఆ 100 రూపాయల్లో ఆ రోజున 3-4 పిల్లలతో వాళ్ళు హాయిగా గడిపేవాళ్ళు. ఇవాళ జూనియర్ అసిస్టెంట్కి 20 నుంచి 25 వేలు జాయినింగ్ టైంలో వస్తుంది మొదటి జీతంగా. ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కూడా ఇవాళ 25 వేలు సరిపోయే పరిస్థితి లేదు. మరి జీతం పెరిగింది కదా, ఎందుకుని కొత్త పిఆర్సీ కావాలి, జీతాలు పెంచాలని ఇవాళ ఉద్యోగస్తులు డిమాండ్ చేస్తున్నారంటే ఇవాళ ఉన్న ఇన్ఫ్లేషన్కి జీతాలు మ్యాచ్ కావట్లా. అయినా కూడా సరిపెట్టుకున్నారు ఉద్యోగ సంఘ నాయకులు. సరిపెట్టుకోకూడదు కానీ వాళ్ళ బలహీనతో, అవగాహన లోపమో, ప్రభుత్వం మీద ఉన్న మమకారమో. 27% నుంచి 23% మేము ఒప్పుకున్నాం, కానీ ప్రభుత్వం హెచ్ఆర్ఏ కూడా తగ్గించడం దారుణం అని చెప్తున్నారు నాయకులంతా. అంటే మొదటిదానికి ఒప్పుకున్నప్పుడు రెండోదానికి కూడా ఎందుకు ఒప్పుకోరనే ఒక మొండి వైఖరి ప్రభుత్వం తరఫున మనకు కనపడుతుంది. నిన్న చీఫ్ సెక్రటరీ గారి మీటింగ్ పెట్టి అయ్యో లెక్కలు చెప్పాడు. అయ్యా ప్రధాన కార్యదర్శి గారు, మీ లెక్కలను తప్పులని మీ మనస్సాక్షి తెలుసు, కానీ ప్రభుత్వం తరఫున అలాగే మాట్లాడతారు అధికారులు. కాబట్టి చీఫ్ సెక్రటరీ గారి స్టేట్మెంట్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉద్యోగ సంఘాలకు లేదు. వాళ్ళు కూడా దాన్ని తీవ్రంగా లెక్కలతో సహా ప్రకటించాలి. మీరు కూడా వైట్ పేపర్ రిలీజ్ చేయండి, ప్రభుత్వం ఇచ్చిన పేపర్తో సమాధానంగా మీరు కూడా ఉద్యోగస్తులకు ఎంత ఖర్చు పెడుతున్నారు, ఏ రాష్ట్రంలో ఎంత ఖర్చు పెడుతున్నారు ఏంటనేది ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి, ప్రజలకు తెలియాలి. ఇది ముందు అవసరం. మీరు ఉద్యమంలోకి వెళ్ళే ముందు ప్రజలను ఎడ్యుకేట్ చేయాలా, ఉద్యోగస్తులను కూడా ఎడ్యుకేట్ చేయాలా. కాబట్టి ఇరు వర్గాలు ఇవాళ ఏమవుతుంది, నాయకత్వం తీసుకున్న పొరపాటు నిర్ణయం వల్ల ఉద్యోగస్తులు నష్టపోతున్నారు. ప్రభుత్వం మొండి వైఖరి వల్ల నిజంగా రేపొద్దున ఎంప్లాయీస్ అందరూ స్ట్రైక్లోకి వెళ్తే ప్రజలు నష్టపోతారు. ఇవాళ ఆర్టీసీ ప్రభుత్వ ఉద్యోగస్తులు, మున్సిపల్ ఎంప్లాయీస్ ప్రభుత్వ ఉద్యోగస్తులు, అలాగే విలేజ్ వార్డు సెక్రటరీస్ ప్రభుత్వ ఉద్యోగస్తులు, ఎన్నో డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, మెడికల్, రెవెన్యూ, ఫైర్, ఎన్నో డిపార్ట్మెంట్లు ఉన్నాయి ప్రజల సంక్షేమం కోసం. వీళ్ళందరూ రోడ్డు మీదకి వస్తే ఈ సేవలు ఎవరు అందిస్తారు? ఇది ప్రభుత్వం కూడా చెక్ చేసుకోవాలా. మొండిగా మీరు వెళ్ళండి, మీరు వెళ్తే మా జీతాలు మిగులుతాయి అని ఆ ధోరణి కొంత ఉందని కొంతమంది చెప్తున్నారు. అది నిజమాబద్ధం తెలియదు, కానీ నిజంగా అటువంటి ధోరణి ప్రభుత్వం అనుకుంటే ఇంతకంటే దుర్మార్గం అనే ఆలోచన లేదు. ఉద్యోగులు సమ్మెకపోతే ఆ డబ్బులు మా మిగులుతాయి అనే ఆలోచన దుర్మార్గం.
అలాగే ఉద్యోగ సంఘాలు కూడా విడివిడిగా సంఘాల వారీగా ఆందోళన చేయడం మంచిది కాదు. ఇవాళ ఉపాధ్యాయులు చేశారు, రేపు జేఏసీ అంటారు, ఎల్లుండి ఇంకో జేఏసీ అంటారు, ఇంకో జేఏసీ అంటారు. ఇలా విడివిడిగా మీరు ఉద్యమాలు చేయటంలో ప్రభుత్వంలో చులకనవుతారు. ఐకమత్యంగా ఉండాలి. ఈ స్టేట్మెంట్ నేను మాజీ ఉద్యోగ సంఘ నాయకుడిగా చెప్తున్నా, ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ఎంప్లాయీస్. ఉద్యోగ నాయకులు మొత్తం కలిపితే 50 మంది ఉండరు సీనియర్ లీడర్స్, కానీ మీ 50 మంది వలన ఈ రాష్ట్రం ఉన్న 14 లక్షల ఉద్యోగస్తుల దశ దిశ మారుతుంది. కాబట్టి మీ నిర్ణయాల్లో నిజాయితీ ఉండాలా, మీ నిర్ణయాల్లో కమిట్మెంట్ ఉండాలా, మీ నిర్ణయాల్లో అనుభవం ఉండాలా. కాబట్టి మీ తీసిన నిర్ణయం, మీ సంఘాలు ఎలా ఉన్నా చిన్నదైనా పెద్దదైనా గొప్పదైనా లేదంటే బాగా ఓల్డ్ అసోసియేషన్ అయినా న్యూ అసోసియేషన్ అయినా, ఇవాళ ప్రతి ఉద్యోగి పాకెట్ని టచ్ చేసేది పిఆర్సి. ఆ పాకెట్ చిల్లు పడిన తర్వాత ఫర్ టైం బీయింగ్ మీరందరూ ఒకే ప్లాట్ఫామ్ మీద ఉండాలి. ఒకే ప్లాట్ఫామ్ మీద ఉద్యమం చేస్తేనే ప్రభుత్వంలో కదలిక ఉంటుంది. దాదాపు 700 రోజులు అమరావతి రైతులు ఉద్యమం చేసి చలో తిరుపతి పెట్టి ప్రోగ్రామ్ కూడా ప్రభుత్వం పట్టించుకోలే. మరి ఇవాళ ప్రభుత్వ వ్యవస్థ నడిపే ప్రభుత్వ ఉద్యోగులు రోడ్డు మీదకి వస్తే ప్రభుత్వం పట్టించుకుంటుందా పట్టించుకోదా అనేది $1 మిలియన్ క్వశ్చన్. ప్రభుత్వ వైఖరి ఎలా ఉంది? సిఎఫ్ఎంఎస్లో జనవరి శాలరీస్ కొత్త పిఆర్సీ ప్రకారం ఇచ్చే విధంగా సాఫ్ట్వేర్ లోడ్ చేసేసాం, ఇక మీరు కొత్త శాలరీస్ డ్రా చేయండి అంటే అర్థమేంటి? మేము జీవోలు మార్చాం. ఒకవేళ మార్చినా ఏం మారుస్తారో తెలియదు. అలాగే ఉద్యోగ సంఘాల డిమాండ్ కూడా, ఇవాళ మీరు మొత్తం జీవోలు వెనక తీసుకోవాలంటున్నారు, కానీ 23% ప్రభుత్వం చెప్పిన రోజు మీరు ఏం చెప్పారు? మాకు 23% ఏదో ప్రభుత్వాన్ని మేము గట్టిగాటగలకు ఒప్పుకున్నాం, కానీ హెచ్ఆర్ఏ తగ్గిస్తారని మేము ఊహించలేదు, ఇది దారుణం అంటున్నారు. ఆ విధమైన పరిస్థితి ఎందుకు తెచ్చుకున్నారు అనేది ఇవాళ సగటు ఉద్యోగి నాయకత్వాన్ని క్వశ్చన్ చేస్తున్నారు. క్వశ్చన్ చేయటమే కాదు, చాలా దూరం తిరగబడుతున్నారు. కాబట్టి ఉద్యోగ సంఘ నాయకులు సంఘాలన్నీ కూడా ఏకతాటి మీద రావాల్సిన అవసరం ఉంది ఈ రోజున. ఎందుకంటే ప్రభుత్వం ఉదారంగా లేదు, కక్ష సాధింపు చర్యలు ప్రారంభించింది, ఇవాళ హౌస్ అరెస్టులు చేసింది, చాలామంది నాయకుల్ని హౌస్ అరెస్ట్ చేసింది ఇవాళ శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా. ఏమంత అవసరం? సమ్మె నోటీస్ ఇవ్వలేదే, కలెక్టరేట్ ముందు ఆందోళన చేసుకుంటున్నారు. ఈ కలెక్టరేట్ ముందు ఆందోళన చేయకూడదా? ఏ వైసీపీ కార్యకర్తలు చేయలేదా? వైసీపీ అపోజిషన్ ఉండగా ధర్నాలు చేయలేదా? ఊరేగింపులు చేయలేదా? బ్రిడ్జిలు నింపి కవాత్ చేయలేదా మీరు? అది ప్రజాస్వామ్యమా? ఉద్యోగస్తులుగా మేము మాకు పిఆర్సీ నెగిటివ్ పిఆర్సీ వచ్చింది, మా జీతాలు తగ్గించిన ఆడటం ఏ రాజ్యాంగంలో దేని ప్రకారం మేము తప్పు చేస్తామని చెప్పాలి. సుప్రీంకోర్టు ఆ రోజు సమ్మె చేయడం తప్పు ఉంది, కానీ మా హక్కులు పరిరక్షణ చేసిన హక్కు సంఘాలుగా మాకు ఉంది. ఎస్, సమ్మె చేస్తారు ఉద్యోగస్తులు. ఎందుకు చేస్తున్నారు? నువ్వు వాళ్ళని కాలరాసే ప్రయత్నం చేసావు కాబట్టి. పిల్లి కూడా కదిలేబెట్టి కొడితే తిరగబడుతుంది. ఇవాళ ఉద్యోగస్తుల పరిస్థితి అదే. వాళ్ళ సహనానికి మించి వాళ్ళు వెయిట్ చేశారు ప్రభుత్వం నిర్ణయాల కోసం. ఎంత హీనంగా మాట్లాడారండి ఉద్యోగస్తుల గురించి ప్రభుత్వం. మీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏం మాట్లాడాడు? మీ ఫైనాన్స్ మినిస్టర్ గారు ఏం మాట్లాడాడు? ఇవాళ మీ చీఫ్ సెక్రటరీ ఏం మాట్లాడుతున్నాడు? ఇంత దిగజారి మాట్లాడిన అవసరం ఏమొచ్చింది ప్రభుత్వానికి? మీకు మీరు మా ఓట్లేసాం, మేము గెలిపించామని చెప్పి బాహాటంగా చెప్పుకున్న నాయకత్వాన్ని, ఉద్యోగస్తుల్ని మీరు ఈ రకంగా అవమానించడం అయితే ప్రభుత్వానికి కూడా మంచిది కాదు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు కొంత ఉదారంగా ఉండాలి. ఉద్యోగస్తుల పనిని పనిచేయించుకునే విషయంలో కఠినంగా ఉండండి. ఎవరైతే పని ఎక్కడి తిరుగుతున్నారో వాళ్ళ మీద కఠినంగా యాక్షన్ తీసుకోండి. ఎవరైతే అవినీతిని పాల్పడుతున్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. కానీ ఉద్యోగస్తుల జీతభత్యాల విషయంలో ప్రభుత్వాలు ఉదారంగా ఉండాల్సిందే. మరి గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ఇలా అనుకుంటే ఎన్ని బెనిఫిట్స్ ఇచ్చారండి ఉద్యోగస్తులకి? 43% ఫిట్మెంట్, ఆ రోజు 15,000 కోట్ల బడ్జెట్, లోటు బడ్జెట్. ఇవాళ మీరు చెప్తున్న ఆర్థిక స్థితి అంత అబద్ధాలు, పుట్టాది బూటకం. ఇవాళ
మీ డబ్బుకి లెక్క చెప్పలేని పరిస్థితి. వైట్ పేపర్ రిలీజ్ చేయండి, ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు 1/4/21 నుంచి 31/12/2021 దాకా ప్రభుత్వ ఆదాయ ఖర్చుల్ని అన్ని శాఖల వారీగా మీరు వైట్ పేపర్ రిలీజ్ చేయండి, చూద్దాం మీ అప్పులు ఎందుకు తెచ్చారు, మీ ఖర్చులు ఎందుకని ప్రజలకు కూడా తెలుస్తుంది. మీ ఖర్చులకు ఉద్యోగస్తుల బాధ్యత లేదు కదా, మీ ఆర్థిక లోటుకి ఉద్యోగస్తుల బాధ్యత లేదు. మరి అటువంటిప్పుడు ఉద్యోగస్తులను ఎందుకు శిక్షించాలి? ఉద్యోగస్తుల పట్ల మీరు ఈ నిర్లక్ష్య ధోరణ ఏంటనేది మేము కూడా ప్రశ్నిస్తాం. పార్టీ పరంగా మాకు ఓటేకపోవచ్చు ఉద్యోగస్తులు, కానీ దే ఆర్ ఎంప్లాయీస్, దే ఆర్ పర్మనెంట్ స్టేక్ హోల్డర్స్ ఆఫ్ ది గవర్నమెంట్. రాజకీయ నాయకులు 5 సంవత్సరాలు ఒకసారి మారుతారు, కానీ ప్రతి ఉద్యోగి 30-30 సంవత్సరాలు సర్వీస్లో ఉంటాడు. కాబట్టి వాళ్ళ వెల్ఫేర్ చూడాల్సిన బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వాల మీద ఉంది. అయితే దురదృష్టం ఈ పిఆర్సీలో ప్రభుత్వం అవలంబించిన విధానాలు, ఉద్యోగ సంఘ నాయకులు కూడా అవలంబించిన విధానాలు రెండు కూడా దురదృష్టకరమైన అంశాలే. కానీ దీనివల్ల ఇద్దరికి నష్టం లేదు. ఒక ఆయనకి 2 ఏళ్ళ సర్వీస్ ఎక్స్ట్రా అయింది, ఆయన హ్యాపీగా ఉన్నాడు. ప్రభుత్వం కూడా ఉద్యోగస్తు సమ్మెకి వెళ్తే పోనీ ఒక 5,000 కోట్లు మిగులుతుంది నెలకనే ధోరణిలో ఉందని కొంతమంది చెప్తున్నారు. కానీ ఈ రెండింటి వలన ఎవరు నష్టపోతున్నారు? సగటు ఉద్యోగం నష్టపోతున్నాడు. మెడికల్ డిపార్ట్మెంట్లో మీరు కోవిడ్కి అపాయింట్ చేసిన కొంతమందికి ఈరోజు శాలరీస్ ఇవ్వలేదు. మీరు స్పెషల్ పోలీస్ ప్రొటెక్షన్గా అపాయింట్ చేశారు ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో లిక్కర్ వెరిఫై చేయటానికే, దానికని వాళ్ళకి 6 నెలలకు జీతాలు ఇవ్వలా? కానీ నష్టపోతుంది ఎవరు? సగటు ఉద్యోగం నష్టపోతున్నాడు. ఇక్కడ ప్రభుత్వం ఆలోచించాల్సింది ఉద్యోగ సంఘ నాయకుల గురించి కాదు, సగటు ఉద్యోగం గురించి ఆలోచించాలి. ఆ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పాడు మున్సిపల్ వర్కర్స్కి జీతాలు పెంచుతూ ఆ పని చేసినందుకు వాళ్ళ జీతాలు పెంచాలని. ఏమైంది ఆ ఫిలాసఫీ ఈ రోజున? 27% మీరు ప్రకటించారు, ఉద్యోగ పెద్ద ఉద్యోగ సంఘాలు ఏం అడగల. చంద్రబాబు నాయుడు గారు 20% ఇస్తే ఉద్యోగుల్ని అట్రాక్ట్ చేయడం కోసం, ఉద్యోగస్తుల ఓట్ల కోసం మీరు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రతి పనిని నిరసించి 27% ఇస్తామని చెప్పి ప్రకటించారు. మీరు అది ఉద్యోగ సంఘాలు అడగలేదా? ఆ రోజున ఇచ్చారు, సంతోషపడ్డారు. 27% ఫిట్మెంట్ ఇస్తే ఇంకా మాకు 27% ఐఆర్ ఇస్తే ఫిట్మెంట్ ఇంకా బాగుంటుంది, మా స్థితిగతులు బాగుంటాయని చెప్పి ఆశపడ్డారు ఆ రోజు ఉద్యోగస్తులు. సిపిఎస్ రద్దు చేస్తామన్నారు, ఆశపడ్డారు. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని రెగ్యులేట్ చేస్తామన్నారు, ఆశపడ్డారు. మీరు ఏది చేయలేదు. ఏది చేయకపోగా ఉద్యోగస్తుల జేబుని కొట్టే ప్రయత్నం చేయడం అయితే దుర్మార్గం. అలాగే ఉద్యోగ సంఘ నాయకులకు కూడా నేను నా సలహా, రాజకీయంగా ఇవాళ వైసీపీ తప్ప అన్ని పార్టీలు మీకు అండగా ఉంటాయి, తెలుగుదేశం మినహాయింపేం కాదు. కానీ మీరు లోపలుండి రింగ్లో ఫైట్ చేయాల్సింది మీరు. మేము బయట ఉంటాం, మేము మద్దతు ఇవ్వగలుగుతాం, కానీ రింగ్లో ఫైట్ చేయాల్సింది మీరు. మీ వ్యూహం, మీ విధి విధానాలు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఐక్యంగా ఉండాలి. ప్రధానంగా ఇవాళ ఏ సంఘం ఆ సంఘం మరి ఎందుకు విడివిడిగా ఉద్యమాలు చేస్తున్నారు అర్థం కావట్లా. గ్రామ సచివాలయాలు ఉద్యోగస్తులు ఒక ఉద్యమం, ఫ్యాక్టరీ తరఫున ఒక ఉద్యమం, ఇంకొక తరఫున ఇంకొక ఉద్యమం, ఇలా ఎవరికాలు విడివిడిగా ఉద్యమాలు చేసుకుంటే లాభం ప్రభుత్వాలకు తప్ప ఉద్యోగస్తులకు కాదు. ఉద్యోగ సంఘంగా మీ పేరు ఏదన్నా కాసేపు మీడియాలో రావచ్చు, కానీ ఆ సంఘం యొక్క ఉద్యోగం నష్టపోతున్నాడు. ఇవాళ పిఆర్సీ అనేది ఏ ఒక్క సంఘానికి పరిమితమైనది కాదు, మొత్తం రాష్ట్రంలో అన్ని పెన్షనర్స్కి కూడా ఈ పిఆర్సీ నష్టమే చేస్తుంది. కాబట్టి అందరం పెన్షనర్స్ సంఘాలు, అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, అవుట్సోర్స్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చి ఉద్యమం చేయాలి తప్ప, మీరు విడివిడిగా ఉద్యమం చేస్తే నష్టపోయేది మళ్ళీ ఉద్యోగస్తులే. ఏదైనప్పటికీ కూడా ఇవాళ రాష్ట్రంలో ఈ పరిస్థితి రావడానికి కారణం ప్రభుత్వం యొక్క మొండి ఓకిరి, ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం, ప్రభుత్వం యొక్క అసమర్థత. ఇది రేపొద్దున ప్రజలు నష్టపోతారు ఉద్యోగస్తు సమ్మెలోకి వెళ్తే, అలాగే ఉద్యోగులు నష్టపోతారు. ప్రభుత్వంలో జరగాల్సిన పనులు ఏ పనులు జరగవు. అంటే ఈ పరిస్థితిని తప్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. చీఫ్ సెక్రటరీ గారు కూడా
యు ఆర్ ఆల్సో అన్ ఎంప్లాయీ ఆఫ్ ది గవర్నమెంట్. కాబట్టి ప్రభుత్వం చెప్పింది మీరు వినొచ్చు, తప్పులేదు, కానీ ఎట్ ది సేమ్ టైం యూ కెన్ అడ్వైజ్ ది గవర్నమెంట్ ఆల్సో. ఈ పరిస్థితి రాకూడదనేది ప్రభుత్వానికి ఖచ్చితంగా చెప్పాలి. ప్రధాన కార్యదర్శికి మీ బాధ్యత. యు ఆర్ ది చైర్మన్ ఆఫ్ ది జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఆఫ్ ఎంప్లాయీస్, కాబట్టి మీకు ఆ బాధ్యత ఉంది. మీరు కూడా ప్రభుత్వానికి చెప్పాలి. ఆర్థిక ఇబ్బందులనే నెపంతో ఉద్యోగస్తుల్ని ఈ స్థితికి తీసుకురావడం అంత మంచిది కాదు. భారతదేశం మొత్తంలో ఆంధ్రప్రదేశ్ బ్యాలెన్స్ ఇస్తే బాగుంది. కోవిడ్కి 30,000 ఖర్చు పెట్టామంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు వైట్ పేపర్ రిలీజ్ చేయండి, 30,000 ఏం ఖర్చు పెట్టారు. ఇవాళ సుప్రీంకోర్టులో కోవిడ్ చనిపోయిన వాళ్ళ కేసులో ప్రభుత్వం చెప్తున్న దొంగ లెక్కలకే నిదర్శనం. సరే, ఆ అంశం ఇక్కడ అసందర్భం కాబట్టి నేను మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే ఆర్థికమైన అంశాల వల్ల మేము ఉద్యోగస్తులు చేయలేకపోతున్నాం అనే విషయం శుద్ధ అబద్ధం. ఇటువంటి అబద్ధాలు చెప్పడం చీఫ్ సెక్రటరీకి కూడా విఘ్నత కాదు. 30,000 గంటలు ఖర్చు పెట్టారా కోవిడ్కి, వైట్ పేపర్ రిలీజ్ చేయండి. కాబట్టి ఆర్థిక వనరులకి ఉద్యోగులకి సంబంధం లేని విషయం అనాదిగా ఉంది. అయితే ప్రభుత్వాలు ఉద్యోగుల కోసమే మేము ఖర్చు పెడుతున్నామని చెప్పడం అసందర్భం. నేను ఒక మాజీ ఉద్యోగ సంఘ నాయకుడిగా, అలాగే తెలుగుదేశం ఎమ్మెల్సీకి కూడా బాధ్యతగా నేను ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, మీ వండి వైఖరి విడనాడాలి, ఉద్యోగుల విషయంలో ఉదారంగా ఉండాలి, పిలిచి మాట్లాడండి. ముఖ్యమంత్రి గారికి టైం లేకపోతే ఆర్థిక మంత్రి గారితో ఉద్యోగస్తులతో మాట్లాడించండి. ఫిట్మెంట్ తగ్గించడం మంచి పద్ధతి కాదు, హెచ్ఆర్ఏ తగ్గించడం మంచి పద్ధతి కాదు. ఇవాళ మీరు హెచ్ఆర్ఏ తగ్గించారని చెప్పి అద్దెకుండే ఇళ్లలో అద్దెలు తగ్గిస్తారండి. 20% అంటే దాదాపు నాకు 11,000-12,000 వచ్చే హెచ్ఆర్ఏ అని ఇవాళ 7,000-8,000 తీసుకొస్తే ఈ డిఫరెన్స్ ఎవరు కడతారు? ఇంటి వానసం తగ్గిస్తారా? కాబట్టి ఇటువంటి దుర్మార్గమైన ఉత్తర్వులు ఇవ్వడం మంచిది కాదు. వెంటనే సిఎఫ్ఎంఎస్లో ఏదైతే ఈ నెల జీతాలు కొత్త పిఆర్సీ ప్రకారం ఇస్తా ఉన్నారో దాన్ని నిలుపుదల చేయాలి. ఉద్యోగ సంఘాలను పిలిచి మాట్లాడాలి. ముఖ్యమంత్రి ఖాళీ లేకపోతే ఒక మంత్రి కమిటీ వేయండి, సీనియర్ మంత్రుల్ని వాళ్ళని పిలిచి వాళ్ళతో మాట్లాడమనండి. ఉద్యోగ సంఘాలు కూడా దయచేసి మీ వ్యక్తిగతమైన స్వార్థాన్ని పక్కన పెట్టి, మీకున్న అభిప్రాయ భేదాలను పక్కన పెట్టి ఒకే తాటి మీదకి వచ్చి ఉద్యమం చేస్తేనే ఈ ఉద్యమానికి ఫలితం ఉంటుంది తప్ప పేరు కోసమో టీవీలో కనపడటం కోసమో ఉద్యమాలు చేస్తే మట్టికి అందరూ నష్టపోతారు. రాజకీయ నాయకులకు జరిగే నష్టం ఏం లేదు. ఈ ముఖ్యమంత్రి ఇక్కడ కాకపోతే జైల్లో ఉంటాడు హ్యాపీగా, కానీ ఉద్యోగస్తు పరిస్థితి కాదు. దయచేసి ఉద్యోగ సంఘ నాయకులకి నేను మరొకసారి నా సలహా, దయచేసి ఐక్య ఉద్యమం చేయండి తప్ప విడివిడి ఉద్యోగాలు చేయొద్దు. ప్రభుత్వాలు కూడా ఉదారంగా లేకుండా కఠిన వైఖరి కనుక ఇలాగే మీరు కంటిన్యూ చేస్తే తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా రాజకీయంగా ఉద్యోగస్తు పక్షాన ఉంటుంది. ఇది ఈ రాష్ట్రంలో 14 లక్షల ఉద్యోగస్తులకు భవిష్యత్తు. తెలుగుదేశానికి ఓటేశారు లేదని పక్కన పెట్టండి, ఇష్టమైతే ఓటేస్తారు. మమ్మల్ని గెలిపించినప్పుడు ఉద్యోగస్తులు ఓటేశారు, ఓడించినప్పుడు ఉద్యోగస్తులు ఓటు వేయలా, అది రాజకీయాల సహజం. అది కానీ వ్యవస్థ నాశనం చేసి వ్యవస్థని దుర్మార్గంగా ఒక కార్నర్కి నెట్టివేయబడే పరిస్థితిని అయితే తెలుగుదేశం పార్టీ ఒప్పుకోదు. రాజకీయంగా ఉద్యోగస్తులందరూ కూడా ఏ పక్షానున్నా ఇవాళ వాళ్ళ పాకెట్ని టచ్ చేసిన పరిస్థితి వచ్చింది కాబట్టి ఈ ఆందోళనకి తెలుగుదేశం పార్టీ మద్దతు ఇస్తుంది. అయితే మద్దతు ఏ రకంగా ఉండాలి ఏంటనేది ఆ సంఘాల యొక్క నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. ప్రత్యక్షంగా అయినా పరోక్షంగా అయినా మా మద్దతు పూర్తిగా ఉంటుందని తెలియజేస్తూ మరొక్కసారి ఉద్యోగ సంఘ నాయకులకి నేను చెప్పేది ఏంటంటే, మీరు ఐకమత్యంగా ఏక ఉద్యమం చేయండి తప్ప అందరూ కలిపి రకరకాల అంశాలుగా ఉద్యోగం చేయండి. అంతేగాని విడివిడిగా ఎవరు ఉద్యమాలు చేయొద్దని చెప్పి మనవి చేస్తూ ప్రభుత్వాన్ని
మరొక సారి నేను పార్టీ తరఫున కానీ వ్యక్తిగతంగా కానీ ఒక మాజీ ఉద్యోగ సంఘ నాయకుడికి కానీ ప్రభుత్వాన్ని కోరుకునేది ఒకటే, మీరు ఉద్యోగుల పట్ల ఉదారంగా ఉండండి, లేదు మీకు ఆర్థిక ఇబ్బందులు ఉంటే వాళ్ళని పిలిచి మాట్లాడి వాళ్ళ సమస్యను వెంటనే పరిష్కరించాలని చెప్పి సమ్మెదాకా పరిస్థితిని తీసుకువెళ్ళి రాష్ట్రం ఇవాళ కరోనాలో పడుతున్న ఇబ్బందులకు తోడు వీటిని కూడా కొత్తగా ఇబ్బందులు పడే పరిస్థితి తేవద్దని చెప్పి ముఖ్యమంత్రిని అలాగే మంత్రివర్గాన్ని కూడా నేను అప్పీల్ చేస్తున్నాను.